దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఉదయ కాలమే దేవుని వాక్యంతో నిన్ను నిద్ర లేపాలన్నదే నా కోరిక. ఈ రోజు దేవుని యొక్క మాట మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని పౌలు దెసలోనిక సంఘానికి చెప్తున్నాడు. మానక సంఘము గురించి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం తెలుసుకుంటే, మీరు దేవుని గురించిన వర్తమానమును విని దేవుని వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు అది మా నుంచి వచ్చినది కాదు అని మీరు గ్రహించి, అది దేవుని వాక్యమును గ్రహించారు కనుక మీరు దానిని అంగీకరించి దేవునిలో మీరు నిలబడి ఉన్నారు. సంఘమా, సువార్తను చేసినప్పుడు అది దేవుని మాటగా అంగీకరించారు. చాలామంది సువార్త వింటారు కానీ వాక్యమును అంగీకరించరు. ఎందుకో వస్తారు, ఎందుకో వెళ్ళిపోతారు. కుడికి వచ్చామని పేరు ఎన్నిసార్లు వచ్చినా వారికి రక్షణ మాత్రం నిజంగా రాదు. లూది ఆ ఒక్కసారే వింది, అంతే దేవుని గురించి తెలుసుకుంది, వెంటనే రక్షణ పొంది. చాలామంది వృద్ధులైపోయినా కానీ ఇంకా పరిపూర్ణమైన రక్షణ లేదు చాలామందిలో. కేవలం సండే వర్షిప్ అటెండ్ అవుతారంతే. మేము కూడా వెళ్ళాం అనుకుంటారు, వచ్చేస్తారు. ఇది చాలా 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 నీచమైన పని. దేవుని ప్రేమను దేవుని వాక్యమును నువ్వు ప్రేమిస్తే, ఈరోజు ప్రభు నా కొరకు సండే వర్షిప్లో ఏమి మాట్లాడతాడో వింటావు. దేవుడు దేవుని మాటలు వింటావు. వినుట వలన విశ్వాసము, విశ్వాసము రక్షణ. పౌలు చాలా సంతోషంతో ఉన్నాడు అన్నమాట. దశలోనికి సంగమా దేవుని యొక్క వాక్యమని మీరు ఎరిగి దానిని అంగీకరించి రక్షణ పొంది ఉన్నారు కనుక మిమ్మల గురించి నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని సంతోషించుచున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. అది సంఘ కాపరి యొక్క బాధ్యత. ప్రే సహోదరి, ఈరోజు నా సహోదరుడా, దేవుని రాజ్యం వచ్చేస్తుంది. ప్రపంచ ప్రణాళికలు మారిపోతున్నాయి. బిల్ అమెరికా ప్రెసిడెంట్, మొదటి ప్రెసిడెంట్ ఎవరు, మన ఓడిపోయారు. ట్రంప్ ఉన్నప్పుడు ఒక రాజకీయం జరిగింది యెరూషలేములో. ట్రంప్ ఎప్పుడైతే దిగిపోయాడో, చిన్న దేశం అని యెరూషలేము చుట్టూ 6-7 దేశాలు ఉన్నాయి, యుద్ధం ప్రకటిస్తబోతున్నాయి. కత్తులు నూతన ఎప్పుడు దొరుకుతుందో ఇస్రాయేల్ని నాశనము చేయాలని. అంటే ఆ సమయం ఆశనిధనం అంటే అది ఎక్కడి వరకు దారితీస్తుంది అంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. అనేక సన్నివేశాలు ఇంకా జరగాలి, అవి తొందరలో జరిగిపోతాయి. చూద్దాంలే 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 అనుకుంటూ పడుకుంటున్నావా? లోకం అలా లేదు, చాలా మార్పు వచ్చింది ప్రపంచంలో. యెరూషలేములో దేవాలయం, అందరికి కావలసిన పరికరాలన్నీ సమకూర్చుకున్నారు. ఒక ఎర్రటి పెయ్యగా అంతవరకు పుట్టలేదు, అది పుట్టింది. దాన్ని తీసుకొని రెడీగా ఉన్నారు యజ్ఞం చేయటానికి. దేవుని మందిరంలోకి కట్టబడతాం, అందులోకి శత్రువైనటువంటి సాతానుడు వచ్చి అధికారంగా కూర్చుని నేనే అధికారిని అని చెప్పటం, ఇవన్నీ తొందరగా జరిగిపోతున్నాయి. నన్ను నిద్రపోతుంటే కుదరదు. సువార్తను అంగీకరించారు వాళ్ళు, అందుకే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు.
అందుకే పరిశుద్ధాత్మ మాలోకి వచ్చి మీ కొరకు ప్రార్థన చేయిస్తా ఉంటాడు. మీరు బాధలో ఉన్నప్పుడు తెలియజేసి వారి కొరకు ప్రార్థన చేయి అంటాడు. ఈ సువార్తను ఎన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల బట్టి చెప్తుంటే ఇంకనూ అంగీకరించని చాలా మంది జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. మేధావి వర్గాన్ని ప్రశ్నిస్తుంది మాట. సువార్తను అంగీకరించని వారిని అగ్నిగుండములు వేసినప్పుడు కానీ తెలియదు. కనుక దేవుని బిడ్డ, ఇంకనూ సువార్తను అంగీకరించలేదా? ఆ భయంకరమైనటువంటి స్థితి నీకు కలగకూడదని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ భయంకరమైన స్థితి నుంచి నిన్ను తప్పించాలని దేవుడు చేయి చాపీలు నిన్ను పట్టుకుంటున్నాడు. రా, పాప క్షమాపణ పొంది రక్షణ పొందు. ప్రియ క్రైస్తవుడా, ఓ మానవుడా, దేవుడు ఎవరో తెలుసు. ముందు దేవుడు ఎవరో తెలుసుకో. క్రైస్తవులు అనే పేరు చెప్పుకుని ఇంకింత జ్ఞానం లేకుండా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లుగా క్రైస్తవులని పేరు చెప్పుకుని రక్షణ అనుభవం లేని క్రైస్తవుడా, నీకు రెండంతల శిక్ష ఉంటుంది. జాగ్రత్త, ప్రకటించిన మాకు కూడా రెండంతల శిక్ష ఉంటుంది. ఇదిగో చెప్పినను విననల్లని ప్రజలు ఇప్పుడు సడన్గా ఆ దుర్ఘరలో పడిపోతారు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ పొందుతాను. వాళ్ళు అంగీకరించారు కనుక దైవ సేవకుడితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయి వాళ్ళ కొరకు అంటున్నాడు. ఇప్పుడు మమ్మలను ప్రేరేపిస్తున్నాడు. ఉదయకాలమే అటువంటి పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయని మమ్మల్ని మాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకే మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. మీరెవరో నాకు తెలియదు. ఈ శబ్దం వినిచిన ప్రతి బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, వినుట వల్ల విశ్వాసం. ఈ రక్షణ సువార్తను వినని వానికి శ్రమ అన్నాం. వింటే ఇదిగో నిత్యత్వంలో కూర్చుంటాం. కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు చాలా సంతోషంతో. కొంతమంది ఈ వాక్యం విని నిజమైన మారు మనసు రక్షణ, నువ్వే సంఘంలో ఉన్నా సరే మారు మనసు ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి, తిరిగి జన్మించే అనుభవం నీకు ఉండాలి. లేని ఎడలు దేవుని రాజ్యమునకు నువ్వు వారసుడు కాదు, క్రైస్తవ నామధేయానికి వారసుడు కాదని ఈ లేఖనం తెలియజేస్తుంది. కనుక నీకు హెచ్చరిస్తున్నాడు తండ్రి. రక్షించబడిన వారులారా, మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ రక్షణ పొందవాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు తండ్రి. రండి, మీరు కూడా రక్షణ పొంది దేవుని వారసులు కండి. దైవ సేవకుల ప్రార్థనలు మీ మీద, ప్రవక్తల ప్రార్థనలు మీ మీద తప్పగా ఉంటాయి. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం వారి మీద స్థిరపరిచి బలపరిచి అనేకులు రక్షణ పొందిన వారు బలపడులాగిన, రక్షణ పొందిన వారు రక్షణ అనుభవంలోకి వచ్చేలాగిన సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వారికి స్వచ్ఛముగా కలుగులాగిన సహాయం చేయమని సున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.